हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु प्रीवियस गा मन अहोबिला यात्रा पार्ट 1 वीडियो వేసాను కదండి। ఆ పార్ట్ 1 వీడియోలో నేను మీకు మొత్తం అహోబిలంలో కింద ఉన్న టెంపుల్స్ వరకు కవర్ చేశాను। బట్ ఈ పార్ట్ 2 లో ఏంటంటే పైన వెళ్ళే అహోబిలంలో మనకి కనిపించే టెంపుల్స్ అన్నీ ఈ పార్ట్ 2 వీడియోలో నేనైతే చూపించబోతున్నానండి। లేట్ చేయకుండా మనం వీడియో చూద్దాం। ఇప్పుడు మనం చూపించే ఈ టెంపుల్ వచ్చేసి మనకి కింద అహోబిలం నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుందండి। ఆటోస్ కానీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి। అవి ఇక్కడ ఈ కారాంజన నరసింహస్వామి టెంపుల్ దగ్గర మొత్తం వెహికల్స్ అన్ని ఆపేస్తారు। ఇక్కడ నుంచి మనకి దేవస్థానం బస్సు ఒకటి ఉంటుందండి పైకి వెళ్ళడానికి, అది ఫ్రీ కాస్ట్ అన్నమాట। దాంట్లోనే పైకి కిందకి తీసుకెళ్తుంటారు, లేదా వాకబుల్ డిస్టెన్స్లో కూడా మనం సరదాగా నడుచుకుంటూ అలా వెళ్ళొచ్చు। మేమైతే నడుచుకొని వెళ్ళాము, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇస్కాన్ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః। ఇది కారాంజన నరసింహస్వామి టెంపుల్ అండి। ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి వారి కోసం ఒక చేతిలో ధనుస్సు ఒక చేతిలో చక్రంతో ఇక్కడ స్వయంభుగా వెలిసారంట। ఎందుకంటే అన్నీ నేనే, రాముణ్ణి నేనే, వెంకటేశ్వర స్వామిని నేనే, లక్ష్మీ నరసింహస్వామిని నేనే అని చెప్పేసి ఇక్కడే వెలిసారంట। సో అదే కారాంజన నరసింహస్వామి టెంపుల్ అండి। తర్వాత మనం అలా మేము నడుచుకొని ఇలా పైకి వచ్చిన తర్వాత మనం పైన అహోబిలానికి వెళ్ళే దారి అనమాట ఇదంతా। ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్తో మనం స్టెప్స్ ఉంటాయండి, మనకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి। అప్రాక్సిమేట్గా ఒక 50-60 స్టెప్స్ ఉంటాయి। సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇదే మన పైన అహోబిలం టెంపుల్ అనమాట। అంటే మెయిన్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు సమేత ఇక్కడ ఉంటారండి। ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకొని స్వయంగా వెలిసిన ప్లేస్ అనమాట। సో ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇప్పుడు ఈ రూట్ ద్వారా ఇంకా మనం కొండపైకి, అంటే పైన ఇంకా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి స్టార్టింగ్ రూట్ అనమాట ఇది। ఇక్కడి నుంచే మనకంతా అడ్వెంచర్స్ రూట్ ఉంటుందండి। సో ఈ వాటర్ ఫాల్సెస్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకి। ఇలా మనకి నిదానంగా నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎక్కువ స్టెప్స్ అనేవి ఉండవని మనకు రోడ్ అంతా ఇంక జస్ట్ ఇలా రాళ్ళలాగే ఉంటుంది, అంటే ట్రక్కింగ్ అంటారు కదా లైక్ అలాగే ఉంటుంది మొత్తము। ఇక్కడి నుంచి అన్నీ ఇంకా మనము వెహికల్స్ ఏమీ వెళ్ళవు, నడవలేని వాళ్ళ కోసమేమో మనకి మన కాశీ యాత్రలో తిప్పుతుంటారు కదా అలా తిప్పుతారు తప్ప బై వాక్ స్టిక్ సాయంతో వెళ్తుంటారు అందరూ। మేము అలాగే సరదాగా అందరం కలిసి అలా వెళ్తూ ఉన్నాం అనమాట। మొత్తం అంతా అడ్వెంచర్స్ రూటే, చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ అనేది చేయడానికి। ఎక్కువ అక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సరదాగా వెళ్తూ ఉంటారనమాట ఇక్కడికి। సో ఇలా యాత్ర స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా చూడండి చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేవారు ఎవ్వరూ లేరనమాట। మ్యాక్సిమం అందరూ పిల్లల్ని వేసుకొనే ట్రెక్కింగ్ చేశారు స్వామివారిని చూడడానికి। ఆ ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒకటికి మించింది ఒకటి అన్నట్టు వాటర్ ఫాల్స్ ఉన్నాయి। ఫోటోషూట్స్ కూడా చాలామంది చాలా చేసుకుంటున్నారు అక్కడ ఫోటోషూట్స్, ఎందుకంటే సీనరీస్ అలా ఉన్నాయన్నమాట అక్కడ, బాగున్నాయి, చాలా బాగున్నాయి అనిపించినాయి నాకు కూడా। సో ఇలా మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి పైన ముగ్గురు నరసింహస్వామి, మొత్తం 4 నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయండి పైన। అందులో ఇప్పుడు మనం చూపించేది ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట। ఇక ఇప్పుడు నేను చెప్పాను కదా నడవలేని వాళ్ళ కోసం ఇలా చెక్క కుర్చీలో వాళ్ళు మోసుకుంటూ వెళ్తారంట। పర్ హెడ్ 3000 తీసుకుంటారండి మొత్తం, వాళ్ళే పైకి తీసుకెళ్ళి టెంపుల్స్ అన్నీ చూపించి తీసుకొచ్చేసి మళ్ళీ కింద దించుతారనమాట। సో ఇలా వాటర్ ఫాల్స్ కూడా, వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి। స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, అంత బాగున్నాయి అన్నమాట లొకేషన్స్। ఇప్పుడు మనం మీకు చూపించే టెంపుల్ వచ్చేసి మనం ఇలా నడుచుకొని కొంచెం పైకి రాగానే వరాహ నరసింహస్వామివారి సన్నిధి। ఈ టెంపుల్లో మనకి లక్ష్మీ నరసింహస్వామి సేమ్ వరాహ నరసింహమూర్తి కింద స్వయంభూగా వెలిసారనమాట। సో ఇదొక టెంపుల్ అండి ఇది। దీనికి దగ్గరలోనే మనకు కొంచెం ఆపోజిట్లో మాలోల నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది। ఇవన్నీ చాలా ఎప్పటి నాటివో టెంపుల్స్ అనమాట, చాలామంది డివోటీస్ తర్వాత మనకి ఆ దగ్గరలో ఉన్న పల్లెటూరుల నుంచి వాళ్ళు కూడా చాలామంది ఈ టెంపుల్స్కి వచ్చారనమాట. ఆ రోజు నేను ఈరోజు మీకు ఆ రోజు వీడియో సాటర్డే షూట్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం, ఇది దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది కూడా ఇలాగే ఉంటుందండి, అడ్వెంచర్స్ రూట్. కొంచెం స్టెప్స్ ఉంటాయి అంతే, మిగతా అంతా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఈ రూట్ అంతా. ఈ రూట్ కూడా సేమ్ మనకి ఇక్కడి నుంచి అంతా అడ్వెంచర్స్ రూటే ఉంటుంది ఆల్మోస్ట్. నడుచుకుంటూ నిదానంగా ఇలా కర్ర సాయంతో నడుస్తూ ఉంటూ ఉండాలి. ఈ మాలోల నరసింహస్వామి టెంపుల్ మెయిన్గా దేనికి ఫేమస్ అని చెప్తుంటారంటే, పైన మన ప్రహ్లాదుడు చదువుకున్న స్కూల్ అంటారు కదా, స్కూల్ అనమాట ప్రహ్లాద బడి అని చెప్పేసి పైన టెంపుల్ ఇది. ఇక్కడ ఆయన చదువుకుంది, విద్యాభ్యాసం చేసింది, మన గురువు గారు ఆయనకి మంత్ర ఉపవాసం చేసింది, మొత్తం అన్నీ ఇక్కడే జరిగినాయి అన్నమాట. సో ఈ టెంపుల్ ఇక్కడి నుంచి కూడా మనకి పైన ఇంకా జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కూడా నియర్ బైయే ఉంటుంది. బట్ నియర్ బై అంటే ఎంత టైం అంటే అప్రాక్సిమేట్గా మనకి 1 నుంచి 1.5 అవర్ వెళ్ళడానికి, అలాగే 1 అవర్ 1.5 అవర్ రావడానికి, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ మనం ఇలా అడ్వెంచర్స్ రూట్లోనే వెళ్ళాలన్నమాట. సో ఈ మాలోల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి మనము ఇప్పుడు డైరెక్ట్గా జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరుతున్నాం. ఇది ఇక్కడ నుంచి మనకి ఇలా బ్రిడ్జ్ వస్తుందండి, చిన్న బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటినప్పటి నుంచి మాత్రం కొంచెం టఫ్గానే ఉంటుంది. బట్ ఏదేమైనా భగవంతుని చూడాలన్న ఒక మనసులో ఒక ఇదైతే ఉంటే మనం ఎంత కష్టమైనా పడతాం కదా సక్సెస్ కోరుకోవడానికి. సో అలా ఏంటంటే అడ్వెంచర్స్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి. ఇది వెళ్ళిన తర్వాత నుంచి మనకి ఇంకా ఆపకుండా ఒక 1 అవర్ ఎక్కడ మనకి ఇంకా స్టెప్స్ అనేవే తగలవు. ఇట్లా ఒకళ్ళు చేతులు పట్టుకొని ఒకళ్ళు సాయంగా నిదానంగా ఆ కొండలు పట్టుకుంటూ అలా 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 మనం నిదానంగా పైకి వెళ్ళాలన్నమాట. మనకి అలా వెళ్తుండగానే మనకి మెయిన్గా నరసింహస్వామి స్తంభం నుంచి బయటికి చీల్చుకొని వచ్చిన స్తంభం ఉంటుందండి. ఆ స్తంభము అదే లీస్ట్ అనమాట. సో అది చాలా ఎవరెస్ట్ అనమాట, చాలా హైకి ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళాలంటే చాలా కొంచెం రిస్కీ. మేమైతే అంత రిస్క్ తీసుకోలేదు, ఫస్ట్ టైం వెళ్ళమే. మేము దీనికి వెళ్ళడానికి కొంచెం ఇప్పుడు స్వామివారు చీల్చుకొని వచ్చారనమాట. సో ఇలా మేము నడుచుకొని వెళ్ళగా ఆఖరిగా జ్వాలా నరసింహస్వామి సన్నిధికి చేరుకున్నాము. ఇదే జ్వాలా నరసింహస్వామి సన్నిధికి దగ్గరలోకి వచ్చేసామండి మనం. ఇక్కడ మెయిన్ అద్భుతమైన వ్యూ అండి ఇది మాత్రం. చాలా అసలు నేనైతే చాలా షాక్ అయ్యానమాట, అసలు ఇంత ప్లేస్లో ఇంత లోపలికి ఇంత పైకి ఎలా కట్టారు ఏంటని. మనకి వాటర్ ఫాల్స్ చూసారు కదా, కొండల నుంచి వచ్చే వాటర్ అయితే మాకైతే మేము బాటిల్స్తో పట్టుకొని తాగుతూనే ఉన్నాం. ఎంత ప్యూరిఫైగా ఉన్నాయంటే అంత ప్యూరిఫైగా ఉన్నాయి వాటరు. ఈ వాటర్ తాగితే ఎలాంటి పాపాలు ఉన్నా కానీ పోతాయని చెప్పేసి అక్కడ పంతులు గారు చెప్తున్నారు. అలాగే ప్రహ్లాద్ మహారాజు మన హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహ భగవాను ఆయన చేతికి రక్తం ఉంటుంది కదండి, ఆ రక్తం చేతులు కడుక్కున్న గండం అనమాట ఇది. అదే రక్తగుండం అనమాట, సారీ రక్తగుండం అనమాట ప్లేస్ ఇది. చూసారు కదా లోపల అదంతా రెడ్గా ఎలా ఉందో వాటరు, ఇదనమాట మెయిన్గా. అసలు నిజంగా చూడాల్సిన స్పాట్ అండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం టూర్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రూట్ మాత్రం కొంచెం రిస్కీ అయిన ప్లేసే, బట్ ఏంటంటే అలాంటి ప్లేసెస్ మనం చూడాలన్నా చూడలేమన్నమాట. అలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం ఈ ప్లేస్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ మెయిన్ ఏంటంటే, మీకు ఇందాక నేను చూపించిన స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కింద దిగువదే ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అనమాట. మనకి మెయిన్ లోపల గర్భగుడిలో ఆ స్తంభం ఎక్కడైతే పగిలి ఉందో ఆ పగుళ్ళు కూడా మన గర్భగుడిలో స్వామివారి వెనక క్లియర్గా గుళ్ళో కనిపిస్తుందండి. ఐ హోప్ నేను అహోబిలం యాత్ర అంటే నాకు కుదిరినంత వరకు షూట్ చేసి వీడియోలో చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. షేర్ చేసి మీరు కూడా చూసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి అహోబిలం టెంపుల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.